హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నవనీత వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు హోమ్మేకర్ ఇవాళ నేను మీకు కొత్త రెసిపీ చూయించబోతున్నానండి కొత్తదేం కాదు పాతకాలం పద్ధతి ఓమకాయ అంటారండి చింతకాయ పచ్చడి చింతకాయ చాలా లేతగా గింజలు రాకుండా ముందు మనము రోటి పచ్చడి చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఇది ఒక వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది దానికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్గా మనం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి ఇదైతే పాతకాలంలో అయితే చాలా చేసుకునే వాళ్ళండి చాలామందికి తెలియకపోవచ్చు తెలిసి ఉన్నా కానీ ఓల్డ్ రెసిపీ అయినా కానీ చాలా బాగుంటుంది మనం ఇలా పచ్చిమిర్చి రోస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి సో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అలా పడ్డాయి నా చేతిలోంచి సో జీలకర్ర మనం వేసుకొని ఇంకో రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి సో జీలకర్ర కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని గ్రైండర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్ రెసిపీ కాకపోతే చాలా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి తింటే ఇంకా ఇంకా బాగుంటుంది సో దీని అయితే మనం ఇప్పుడు గ్రైండర్ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను చూస్తున్నాను అలా గ్రైండ్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం బరికగా ఉన్నప్పుడు మనం తీసుకొని ఇప్పుడు దీంట్లోకి పచ్చి చింతకాయలు వేసుకోవాలండి ఓమకాయ అంటారు ఈ ఓమకాయను వేసుకోవాలి చూసారు కదా ఎంత లీతగా ఉంది సో ఇది కొంచెం నేను బయట ఉంచి ఒక టూ డేస్ తర్వాత వేసినందుకు అలాగనిపించింది సో ఇప్పుడు మనం దీంట్లోకి సరిపోయేంత ఉప్పు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ సాఫ్ట్గా గ్రైండ్ చేసినా కానీ బాగుంటుంది సో నేనైతే ఇలా గ్రైండ్ చేసుకున్నానండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ లావుగా కాకుండా కొంచెం మంచిగా ఉండేలా గ్రైండ్ చేసించుకున్నాను ఇప్పుడు మనం పూ పెట్టుకుందామండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వాళ్ళు వేసిన తర్వాత ఒక రెండు మిర్చి నాలుగు వెల్లుల్లి రిబ్బలు అండ్ కొంచెం పసుపు వేసి కలుపుకొని దాంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఓమకాయ పచ్చడిని వేసి కలుపుకున్నారు అని అంటే మనకు ఎంతో బాగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అయింది దీన్ని వేడి వేడి అన్నండానికి కొంచెం నెయ్యి వేసుకోండి అంటే అబ్బా చాలా చాలా బాగుంటుందండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి